वाईसीपी पार्टी वच्चिना 18 नेलल कालंलो तूर्पु गोदावरी जिल्ला राजानगरं नियोजकवर्गं कोटी मुनगाल ग्रामाल्लो 5 कोट्ल 13 लक्षल रूपायलतो अभिवृद्धि पनुलु चेयडं जरिगिंदनी राजानगरं एम्मेल्ये मरियु राष्ट्र कापु कार्पोरेशन चैर्मन जक्कंपूडि राजा अन्नारु। तूर्पु गोदावरी जिल्ला राजानगरं नियोजकवर्गं कोरुकोंड मंडलं कोटी मुनगाल ग्रामाल्लो चेपट्टिन इल्ल पट्टाल पंपिणी कार्यक्रमंलो एम्मेल्ये जक्कंपूडि राजा आयन सतीमणि राजश्रीलु पाल्गोनि अर्हुलैन 366 मंदि लब्धिदारुलकु इल्ल पट्टालनु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ సీఎం జగన్ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు। గత 10 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసింది శూన్యమని, పేదలకు కనీసం అంగుళం భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు। వైసీపీ పార్టీ వచ్చిన 18 నెలల కాలంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడమే కాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం వైసీపీ మండల అధ్యక్షులు ఉల్లి బుజ్జిబాబు, బూరుగుపూడి సొసైటీ ప్రెసిడెంట్ నక్క రాంబాబు, వైసీపీ నాయకులు జెడ్పీటీసీ అభ్యర్థి కరి నాగేశ్వరరావు, అడపా కుమార్, తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి, నేతుల చిన్ని, ఐల రామకృష్ణ, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ కోటి గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మరొక సంతృప్తికరమైన మరొక తీపి కబుర్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా। ఈవేళే ఇప్పుడే కాల్స్తే ఇప్పుడు మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చు। ఇంటి పట్టాతో పాటుగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ కాపీని కూడా ఇవాళ మీ చేతుల్లో పెట్టబోతా ఉన్నాము అని చెప్పి ఈ మొట్టమొదటి ఫేజ్ లోనే ఈ 10,000 మందికి ఏదైతే ఇల్లు కడతా ఉన్నామో అందులోనే మీకు కూడా పట్టాలు ఇచ్చే పట్టాలతో పాటుగానే హౌసింగ్ శాంక్షన్ కాపీని కూడా మీకు చేతులకు ఇవ్వబోతా ఉన్నాం। ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మీకు 3 రకాల ఆప్షన్లను ఇస్తా ఉంది। మీ అనుకూలత కోసం మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒకటి మీరు ఇల్లు కట్టుకుంటామని అంటే ప్రభుత్వమే నేరుగా పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి స్టీల్ ఫ్యాక్టరీలతోని సిమెంట్ ఫ్యాక్టరీలతోని మాట్లాడి ఆ సిమెంట్, స్టీలు, కంకర, ఇసుక, పెయింట్లో, వైర్లో, స్విచ్లో, పైపులో ఏవైతే అవసరం అవుతా ఉన్నాయో ఇంటి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని ప్రభుత్వమే అతి సరసమైనటువంటి ధరకి కొనుగోలు చేసి అతి నాణ్యమైనటువంటి సామాగ్రిని మీకు సరఫరా చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం। మీరు ఆ మట్టి తవ్వేటటువంటి కూలీల దగ్గర నుంచి తాపి మేస్త్రినో, రాడ్ బెండింగ్ మేస్త్రినో, లేక సెంటరింగ్ మేస్త్రినో, లేక ప్లంబర్నో, ఎలక్ట్రీషియన్నో, కార్పెంటర్నో, పెయింటర్నో వీళ్ళందరినీ మీరే పెట్టుకుని దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే ఆ కూలీలకి, మేస్త్రులకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం మీ అకౌంట్కి డబ్బులు జమ చేయబోతా ఉంది। లేదు అలా వద్దు, మాకు నచ్చిన చోట మేము సామాగ్రి కొనుక్కుంటాం, మాకు నచ్చిన వాళ్ళతో మేము ఇల్లు కట్టించుకుంటాం అని అంటే ఫౌండేషన్ కింద పిల్లర్లు వేసి స్లాబ్ వేసేసరికి ఎంత, ఇటకలు పేర్చి సిమెంట్ ప్లాస్టింగ్ చేసేసరికి ఎంత, పెయింట్ వేసేసరికి ఎంత అని చెప్పి మీకు దఫ దఫాలుగా మీకు డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం, మీ అకౌంట్కే డబ్బులు జమ చేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయబోతాం।